వెల్కమ్ టు హైఫీ నెట్వర్క్. అల్లు అర్జున్కి కాస్త గ్యాప్ అనుకోకుండా వచ్చింది, కానీ ఈసారి మాత్రం బలంగానే కొట్టేయాలనే వస్తున్నాడనే నమ్మకాన్ని ఆల్రెడీ 2 పాటలలో కలిగించేశాడు. అలా వైకుంఠపురంతో మరోసారి త్రివిక్రమ్ జతకట్టిన అల్లు అర్జున్ తదుపరి చిత్రాన్ని సుకుమార్తో చేస్తున్నాడు. ఎప్పటిలా టాలెంటెడ్ దర్శకుడు చేతికే తన సినిమాలు అప్పగిస్తూ నా పేరు సూర్యతో చేసిన తప్పుని రిపీట్ చేయడం లేదు. అల్లు అర్జున్ ట్రాక్ మీదకి వచ్చేశాడు, కానీ నిర్మాతలకే కాస్త మెంగుడు పడడం లేదు. ఇదివరకు ఏ బ్యానర్లో సినిమా చేస్తే ఆ నిర్మాతకి స్వేచ్ఛని చేసిన బన్నీ ఇప్పుడు తనకు నటించే ప్రతి సినిమాకి గీతా ఆర్ట్స్ వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ కారణంగా హారిక హాసిని సంస్థ ఎక్కువ రాద్ధాంతం చేయకుండానే ఆ కండిషన్కి ఓకే చెప్పేగా తాజాగా మైత్రి మూవీస్ ముందు కూడా అదే ప్రతిపాదన పెట్టాడట. ఈ చిత్రంలో గీతా ఆర్ట్స్కి భాగస్వామ్యం కావాలని అల్లు అర్జున్ పెడుతున్న కండిషన్కి మైత్రి ఒప్పుకున్నది లేనిది ఇంకా తెలియదు. అయితే వరుస పరాజయాలతో కష్టాల్లో ఉన్న బ్యానర్కి చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న పెద్ద సినిమా ఇలా ప్రాఫిట్ షేరింగ్ అంటే ఇబ్బందే, కానీ ఇకపై తన సినిమాలన్నింటికీ గీతా ఆర్ట్స్ పార్ట్నర్గా ఉండాలనేది బన్నీ పెట్టిన రూల్. Hi guys, this is Niharika Konrala. Hi everyone, I'm Nandini Rep. Hi guys, this is Priyanka Dholkar. You're watching me on iFi Network. Hi, nenu mi Madhunandan. Hi Andy, this is Adi Sai Kumar. Hi, this is Mishti Chakravarti. Hi, nenu mi Sandeep Kishan. Hi, nenu mi Saptagiri. Do subscribe to iFi Network. Please do subscribe to iFi Network. Please subscribe to iFi Network. Please subscribe to iFi Network. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Please subscribe to iFi Network and please support iFi Network. Please subscribe iFi Network.